హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బొగ్గు వెలికి తీసేందుకు ప్రతినిత్యం వారు మృత్యు ఒడిలోకి వెళ్ళి తిరుగుస్తున్నారని పేర్కొన్నారు. వీరి పని సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికులకు ఏమాత్రం తీసిపోదన్నారు. బొగ్గు ఉత్పత్తిలో వారి శ్రమ అనిర్వచనీయమని కొనియాడారు. ఎప్పటిలాగే వారికి ఇచ్చే బోనస్ 1% పెంచుతున్నామని ప్రకటించారు. ఈ ఏడాది ప్రతి కార్మికుడికి 28% బోనస్ అందజేస్తామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం కేసీఆర్. సింగరేణి కార్మికుల సేవలను ప్రశంసించారు సీఎం కేసీఆర్. వారి అద్భుతమైన పనితీరుతో సంస్థ లాభాల్లో కొనసాగుతోందన్నారు. ప్రతి కార్మికుడు బాధ్యతతో పనిచేస్తూ సంస్థను లాభాల బాట పట్టిస్తున్నారన్నారు. ప్రతి ఏటా బొగ్గు ఉత్పత్తి పెరగడమే ఇందుకు నిదర్శనమని కీర్తించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ఏడాది కూడా లాభాలు పెరిగాయని గుర్తు చేశారు. సంస్థ లాభాల్లో ప్రతి కార్మికుడికి 28% బోనస్ అందజేస్తామని తెలిపారు. దసరా పండుగ సందర్భంగా కార్మికులకు ఈ మొత్తం అందజేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. సంస్థ లాభాల్లో 28% కార్మికులకు అందజేస్తామన్నారు కేసీఆర్. అంటే ఒక్కో కార్మికుడికి 1,899 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. గతేడాది కార్మికులకు 27% బోనస్ అందజేశామని గుర్తు చేశారు. అప్పుడు ఒక్కో కార్మికుడికి 60,369 రూపాయలు చెల్లించామన్నారు. గతేడాది కంటే 40,530 రూపాయల బోనస్ పెరిగిందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. బొగ్గు ఉత్పత్తి పెరుగుతుందని, దీంతో లాభాలు కూడా క్రమంగా పెరిగాయని చెప్పారు సీఎం కేసీఆర్. అపార ఖనిజ సంపదను వెలికి తీసేందుకు కార్మికులు ప్రతినిత్యం మృత్యు ఒడిలోకి వెళ్ళి వస్తున్నారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కార్మికుల గోడును పట్టించుకున్న నాదుడే లేడని పేర్కొన్నారు. గరిష్టంగా 13,500 బోనస్ అందజేశారని గుర్తు చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో బోనస్ క్రమంగా పెంచుతున్నామని వివరించారు. సింగరేణి కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదిలా ఉంటే ఆంగ్లేయుల పాలనలో సింగరేణి కార్మికులు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పోరాటాలకు పురిటిగడ్డ అయిన ఈ ప్రాంతంలో ఆంగ్లేయుల ఆధ్వర్యంలో సింగరేణిని నిర్వహిస్తున్న కాలంలో కార్మికులు తమకు సౌకర్యాలు కల్పించాలని సమ్మెబాట పట్టారు. గనుల్లో గాలి, నీరు, వెలుతురు సక్రమంగా లేదని సమ్మెలోకి వెళ్లారు. 8 రోజుల పాటు తలపెట్టిన సమ్మెను అణిచివేయడానికి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిజాం పాలకులతో కలిసి చర్యకు పూనుకుంది. కార్మిక శ్రమను దోచుకుంటూ చాలీ చాలని వేతనాలు చెల్లిస్తున్న సింగరేణిలో ఆ కాలంలోనే కార్మికులు తమ హక్కుల సాధనకు ఉద్యమించారు. కార్మికుల తిరుగుబాటు నాటి నుంచే మొదలై ఇప్పటికీ కొనసాగుతోంది. ఖనిజ సంపదను వెలికి తీసేందుకు సింగరేణి కార్మికులు చిందిస్తోన్న స్వేదాన్ని ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు కేసీఆర్. అందుకు ప్రతిఫలంగానే బోనస్ అందజేస్తున్నామని తెలిపారు. సింగరేణి కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.